pole vandai pole vandum en manathinai nee en manathinai nee shildamal seiyai 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 இதுவே இதுவாகில் கொண்டார்காயாவில் கொழுமலர்ந்த திருநிறத்த என் தாயில் தாய் யான் எங்கு வந்து அணுகிர்ப்பேனே எங்கு வந்து அணுகிர்ப்பேனே ஆழ்வார் திருவடிகளே சரணம். மிக்க இரநிலையும் மெய்யாமுயிர் நிலையம் தக்க நெறியம் தடையாகி தொக்கியலம் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குறுகயர்கோன் யாழினி செய்வேதத்து இயல் சாமவேத சாரமுகா உண்டுன்னு திருவாய்மொழியிலோ மூடோ பத்துலோ ரெண்டோ தசகல்லோ ஐதோ பாசமான ஈரோஜு மன அனுபவிஸ்தாம். ఈ దశకమే ఒక విధమైన దుఃఖాక్రాంతముగా అవుతున్నది. సంతోషం ఎప్పుడు ఏర్పడుతుంది? పదోపాసనములో సంతోషం ఏర్పడుతున్నదిగా మన పూర్వాచార్యులు వ్యాఖ్యానములో చెప్పుతుంటున్నారు. ఏమయ్యా ముందు దశకంలో దక్షిణ తిరుపతి అయిన సుందరబాగు స్వామిన అత్యంత సౌందర్యముతో ఉన్న పరమాత్మన అనుభవించారే, ఎందుకయ్యా? ఆ అనుభవంతో ఆ అనుభవ సంతోషముతో ఉండొచ్చే, ఎందుకు ఇట్లా కష్టపడుతున్నారు అనినా దానికి సమాధానం, మన క్రమంగా వారు అనుభవించటం ఉన్న వ్యక్తి లేదు. మన అనుభవించటం వేరు విధం, నమ్మాళ్ళవార్ అనుభవం అనేది వేరు విధం. ఆ కారణం వల్ల అత్యంత గుణానుభవం నాకు తగిలిన విధంగా చెయ్యటానికి భాగ్యం కలగలేదే అన్నారు. అది దుఃఖాక్రాంతానికి మార్గముగా అయింది. దాంట్లో అన్ని చోటులో ఉంటున్న వర్ష సమానముగా ఉంటున్న పరమాత్మ అందరికీ భాగ్యం కల్పిస్తావే, నాకు భాగ్యం కల్పించకూడదా? వామనావతారములో అందరికి తిరువడి స్పర్శం తగిలించావే, అట్లా నాకు భాగ్యం కల్పించకూడదా? కృష్ణావతారములో అందరిని భాగ్యం కల్పించావే, ఆ విధముగా కృష్ణావతార అనుభవంతో నన్ను కలపకూడదా? సర్వవ్యాపిగా ఉంటున్న పరమాత్మ ఆ వ్యాపకత్వంలో నన్ను వదిలేశారే, అట్లా ఉంటున్న ఆ దివ్య చరణారవింద సంబంధం నాకు ఏర్పడాలి. అదే చెప్పారు, నింతాలిన కీళ్వాళ్చి యాన్ సేరుంబగై అరుళాయి వందే. మీ ఒక దివ్య చరణారవిందములో చేరినా భాగ్యం కలుగుతుంది. చూడండి, పరమాత్మను సేవించినా భాగ్యం కలగలేకపోతుందా? ఇతర చోటులో ఇతర విషయములో ఈ భాగ్యం కలగదు, ఇతర చోటులో కలగదు, ఇతర విషయములో భగవద్ విషయంలోనే ఆ భాగ్యం కలుగుతుంది. ప్రత్యక్షంగా చూడండి, ఒక అతను 5 గంటల సేపు వెంకటేశ్వర స్వామిని సేవించడానికి నిలబడ్డాడు. వచ్చారు అట్లా ఎదురుగా నిలబడి ఆ పరమాత్మను సేవిస్తుంటున్నారు.
సేవిస్తున్న సమయంలో 5 గంటలు సేపు నిలబడిన కష్టం వాడికి అనిపిస్తుందా అని చూడండి. ఒక క్షణంలో పోయింది. ఆ గోవింద పరమోదార భాగ్యవాన్ నేను. చూడండి, 5 గంటలు సేపు నిలబడిన కష్టం పోయింది ఒక క్షణంలో వారి దర్శనం. సందర్శనం అయ్యింది, పోయింది కష్టం. ఆహా, ఎంత మంచి దర్శనం, ఎంత మంచి దర్శనం. అప్పుడు చూడండి, అప్పటి నుంచి దీని నుంచి ఏమి పరమాత్మతో చేరటం అనేది మనకు భాగ్యం కల్పిస్తుంది. పరమాత్మతో చేరలేకపోయినా మనకు అభాగ్యమే ఏర్పడుతుంది. కారణం, కరణగళేవరం గడయతుం దయమాన మనాహ అని చెప్పుతున్నా. ప్రమాణ ప్రకారం పరమాత్మ మనకు కరణకళేవరాలందు ఎందుకు ఇచ్చాడయ్యా? దయతో వారిని అనుభవించడానికి ఇచ్చారు. అట్లా అనుభవించవలసిన వ్యక్తులు ఆ భాగ్యం సర్వవ్యాపిగా కృష్ణావతారంగా వామనావతారంగా పైక ఉంటున్న ఆకాశం, ఆకాశంలో ఉంటున్న ఎరుపు, అట్లా ఉంటున్న నీలమేఘశ్యామల వర్ణముతో ఉంటున్న పరమాత్మ, ఆ పరమాత్మకు సమానంగా ఉంటున్న ఎన్నో విధమని చెప్పినా భాగ్యం కలగలేదే. అట్లా ఉంటున్న ఆ పరమాత్మ ఒక దివ్య చరణారవింద సంబంధమే పరమ శ్లాఘ్యం అని చెప్పిన వెంటనే భగవంతుడు చూశారు, నమ్మాళ్ళవారు ఇటు రండి, నేను రామావతారంను ఒకటి చేశాం, 11,000 సంవత్సరం ఉన్నాం. కృష్ణావతారం అనేది చేశాం, 100 సంవత్సర కాలం ఉన్నాం. మళ్ళీకి రావాలి, నిన్ తాళినకి వాచి యాన్ సేరుం వగై అనుడాయి, వందే వందే, రావాలి రావాలి అని కోరుతున్నారు. అయ్యా, మళ్ళీ రావాలి అనైనా చాలా కష్టపడాలి అయ్యా, చాలా కష్టపడాలి అని చెప్పిన వెంటనే ఆళ్వారు, నమ్మాళ్వారు చెప్తారు, స్వామి ఆ అవతారములో ఉంటున్న వాళ్ళు, ఆ కాలంలో ఉంటున్న వాళ్ళు ఆ భాగ్యములు అనుభవించి వాళ్ళందరూ కృతార్థులుగా అయ్యారయ్యా. ఆ విధముగా ఈ నమ్మాళ్వారుగా పుట్టి ఉంటున్న నేను ఉన్న కాలంలో నా కోసరం ఒకసారి మళ్ళీ అవతరించకూడదా? అయ్యా, అట్లా అవతరించడానికి మీకు అభిప్రాయం కలగలేదు. అదెట్లా స్వామి, మీ ఒకరి కోసరం ప్రత్యేక దర్శనం. ఆ పూర్వకాలంలో ఆకాశరాజు గారికి వెంకటేశ్వర స్వామి ప్రత్యేకంగా దర్శనమిస్తుంటున్నవారు. ఆ విధంగా మీకోసరం ప్రత్యేక దర్శనంగా నేను రావటం, ప్రత్యేకంగా అవతరించటం అనినది సాగదయ్యా అని పరమాత్మ ఒక ముఖారవిందమున చూసి తెలుసుకున్న నమ్మాళ్ళవారు, అట్లా రాగలేకపోయినా నా కోసరం ప్రత్యేకంగా రావాలి అని మీకు అనిపించలేకపోయినా పర్వాలేదు, అయినా ఒకటి చేయండి. గజేంద్రుని రక్షించటానికి మీరు ఎట్లా వచ్చారు? ప్రహ్లాదునికి రక్షించటానికి మీరు ఎట్లా వచ్చారు? ఆ విధంగా నన్ను కాపాడటానికి మీరు ఒకసారి రాకూడదా అని ప్రార్థిస్తుంటున్నారు ఈ పాసుల ద్వారా. వందాయి పోలే వందు ఎన్ మనత్తినని సిందామల్ చెయ్యాయ్ ఇదివే ఇదువాగిల్ కొందారు కాయావిన్ కొడుమలర్ తిరునిరత్తయందాయ్ యానున్నై ఎంగు వందు అణిగిర్పనే వందాయ్ పోలే వందు వందాయ్. ఏ విధంగా వందాయ్, ఏ విధంగా వచ్చావు?
ఆ కాలములో గజేంద్రుడు జలాశయములో తటాకములో పడి ముసలము పట్టుకుని ఎంతకాలం గజ ఆకర్షతే తీరే గ్రాగహ ఆకర్షతే దళే దివ్యం వరుష సహస్రాణి అనిన క్రమంగా ఎన్నో కాలం 1000 సంవత్సర కాలం అయిపోయింది. అంతకాలం అయ్యిందే, అప్పుడన్నీ వచ్చారా రాలేదు, ఏమైంది? శరణాగతి చేసింది, శరణాగతి చెంది నారాయణ ఓ మణివన్నా నాగణయాయ్ వారాయన్నారిడరై నీకాయ్ అని శరీర తిరుమడల్లో తిరుమంగయాళ్ వారు చెప్పుతున్న క్రమంగా నారాయణ ఓ మణివన్నా ఆదిశేష స్వామి శేషపాములో శయనించుకుంటున్నవాడు నువ్వు రాయా, వారాయి నువ్వు రావాలి, అక్కడి నుంచే నువ్వు బాణం చక్రాయుధం పంపిస్తావు లేదు, నేరుగా రావాలి. కారణం ఏది అనినా నాగంకళే భరత్రార్తి త్రాణార్థం మధుసూదన కరస్తకమలాన్యేవ పాదయో అర్పితం హరే అని ప్రార్థిస్తున్నది. అయ్యా, ఈ కళేబరం అనిన ఈ శరీరం ఎప్పుడో ఒకరోజు పోతుంది, ఎప్పుడో పోతుంది. కొంతవాళ్ళకి పుట్టిన వెంటనే పోతుంది, కొంతవాళ్ళు ఉండి చాలా కాలం ఉండిపోతారు. తిరుమేశ్వరుడు వారు తను తిరుచంద విరుతం అనిన దివ్య ప్రబంధంలో ఇండ్రు సాదల్ నిండ్రు సాదల్ అండ్రి యారు వయ్యగత్తు ఒండ్రి నిండ్రు వాళ్ళదలిన్మై కండం నీచరెన్గొలో అన్నారు. ఇండ్రు సాదల్ ఆ రోజే వెళ్ళిపోయాడు, నిండ్రు పల్ ఎన్నో కాలం ఉండి వెళ్ళారు. దానివల్ల ఈ లోకల్లో ఉంటున్న వాళ్ళు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటాము, ఇక్కడే ఉంటాము, ఇక్కడి నుంచి కదలము అని ఎవరైనా చెప్తారా? చెప్పడానికి వీలుపడదు. అట్లా నాగం కళేబరత్రార్థి త్రాణార్థం, నా ఈ కళేబరం అనిన శరీరానికి అవసరం నేను చరణాగతి చేయలేదయ్యా, నా తొండములో ఉంటున్న పుష్పం ఎండటానికి ముందు మీ దివ్య చరణారవిందంలో చేర్పించాలి. అట్లా వందాయి ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఒకటా రెండా? కొండ నుంచి పడేస్తాడు, విషమును ఇచ్చాడు, ఏనుగును తొక్కమని చెప్పారు, ఎన్ని చేశారు, ఏదైనా కష్టపడ్డాడా? ఏదైనా కష్టపడ్డాడా? ఆఖరిలో వాడు అడిగాడు, ఏమను రా నామం చెప్తావే, నారాయణ నామం చెప్తావే, ఏదో ఒకటి చెప్తావే, వాడు ఎక్కడ ఉంటాడయ్యా అన్న, ఎక్కడ ఉంటాడున్నా? సమాధానం ఏమి చెప్పాడు, త్వయ్యస్తి మయ్యస్తి చా అన్నాడు. మీ దగ్గర ఉంటున్నాడు, నా దగ్గర ఉంటున్నాడు అన్నాడు. నా దగ్గర, నా దగ్గర ఉన్నాడయ్యా. అప్పుడు నా దగ్గర ఉండటానికి వాడికి మనస్సు సమ్మతించలే, నా లోపల ఉండడయ్యా, ఉండడయ్యా. అయినా వాడికి ఎప్పుడు కోపం వచ్చినా కట్టుకోవడానికి ఒక పెద్ద స్తంభం కట్టించి పెట్టాడు ఎదురుగా. ఆ స్తంభమును చూపించి అక్కడ ఉన్నాడా, ఉన్నాడయ్యా, అక్కడ ఉన్నాడు. కొట్టాడు, వాడే కొట్టాడు, వాడే కొట్టాడు. అలందిట్టతోనై అవన్ తట్ట, మనవలమములు వాడి వ్యాఖ్యానంలో అవనే తట్ట వాడే. కారణం ఏది? పనివాళ్ళు 1000 మంది ఉంటున్నారు వాడి దగ్గర, వాళ్ళు ద్వారా దూరిపో లోపల వచ్చేస్తాడు అని భయం వాడికి, వాడే కొట్టాడు. లోపల నుంచి వాళ్ళు ఎర్చింగ ఉరువాయి, లోపల నుంచి నృసింహావతారంగా వచ్చా. ఆ విధంగా వందాయి పోలే వందు ఎన్మనత్తినై నీ సిందామల్ చెయ్యాయి. ఆ విధంగా ఆ ప్రహ్లాదుడిని కాపాడటానికి నువ్వు వచ్చావే, గజేంద్రుని కాపాడటానికి నువ్వు వచ్చావే, అదే క్రమంగా నా మనస్సు శిథిలమవ్వకుంటున్న విధంగా నువ్వు చేయితావా, చేస్తావా, చెయ్యటానికి వీలు పడదా చెప్పయ్యా. సిందామల్ చెయ్యాయి మనత్తినై నీ సిందామల్ చెయ్యాయి. అప్పుడు ఏమి,
ఈ మనస్సు శిథిలమవ్వకుండా నువ్వు నాకు అనుగ్రహించాలి. అదివే కావాలి. ఇంకా రెండోది నేను అడగటం లేదు. వాళ్ళకు అనుగ్రహించిన విధంగా నన్ను అనుగ్రహించకూడదా? ఇప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు, నేను చెడ్డవాడా? అప్పుడు భగవత్ సృష్టిలో దోషం ఉంటున్నది, నువ్వు ఎందుకు వాళ్ళు బంత వాళ్ళకు మంచి వాళ్ళుగా అవతరించే విధంగా పుట్టుతున్న విధంగా చేశావు? నన్ను ఎందుకు ఈ చెడ్డవాళ్ళతో నన్ను కలిపావు? ఎందుకయ్యా? అప్పుడు వైషమ్య నైర్గ్రణ్యం లేకపోయిన వాడు అని చెప్పకూడదు శాస్త్రంలో. ఎవరి విషయంలో వైషమ్యంనా దోషం, కోపం. వాడు మనకు ద్వేషి అని నా అభిప్రాయం ఉంటున్నవాడు లేదు. ఎవరిని అందరిని ఒకే విధంగా కటాక్షిస్తుంటున్నవాడు పరమాత్మ. అప్పుడు నువ్వు వాళ్ళకి ప్రార్థించినా వచ్చారు, అవతరించావు. ఇప్పుడు నిన్ను ప్రార్థించినా ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు? ఇదివే ఇదిగాయిల్ కొందారు కాయావిన్ కొలుమలర్ తిరునిరత్త వెందాయి కొందార్. అట్లనే గుచ్చంగా ఉంటున్నదా? ఏమది? అది మంచి నీలమేఘ శ్యామల వర్ణముతో ఉంటున్నది. అతసీ పుష్ప సంకాసం ఆరణూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం చెప్తున్న చూడండి కృష్ణాష్టకంలో. అతసీ పుష్ప సంకాసం అతసీ నీలమేఘ శ్యామల వర్ణముతో ఉంటున్న ఆ పరమాత్మ, అయ్యా నేను మీ ఒక దివ్య చరణారవిందం దగ్గర వచ్చి చేరటానికి యాన్ ఉన్న ఎంగు వంద్ అణిగిర్పన్, నేను ఎక్కడయ్యా వచ్చి మీతో చేరటం అనిన భాగ్యం కలిగింది. ఎక్కడ అంటే చూడండి, పరమాత్మ దగ్గర చేరటానికి ఎక్కడ ఏ రోజు అని ఆలోచించుకునే ఉంటామా? ఆలోచించుకునే ఉంటున్నా కాలం పోతుంది. రేపు వెళ్తాం అట్లా ఒక 10 రోజులు 20 రోజులు గడిచినా ఒకరోజు మనకే ఏమవుతుంది అని తెలియదు. అనుకున్న వెంటనే భగవంతుడు విషయంలో పరిపూర్ణంగా ఆ భాగ్యమున ఏర్పడుతున్న విధంగా చేయించుకోవాలి. 10 రోజులు దాటిస్తాం, 1 నెల దాటిస్తాం, 1 సంవత్సరం దాటిస్తాం, దీని మధ్యలో ప్రాణం పోయినా ఏం చేద్దాం చూడండి. అప్పుడు పరమాత్మ అనుభవమున ఎంతటికి ఎంత తొందరగా మనం అనుభవిస్తామో అప్పుడే భాగ్యం. అది లేదయ్యా ఇంకొక సమయం కాల అనుచరణం కూడదు, కాలమును వ్యర్థం చెయ్యకూడదు. మంచి కాలం మనకు దొరికిన కాలములో అనుభవించాలి. అట్లా అనుభవించటం అనిన భాగ్యం నాకు ఏర్పరుస్తున్న విధంగా నువ్వు అవతరించకూడదా? ఏ భక్తులారా, ఏ పరమాత్మ అని ఆ పరమాత్మ దివ్య చరణారవిందములో ప్రార్థిస్తుంటున్నారు ఈ 5వ పాసుర ద్వారా. నమ్మాళ్వారు తిరువడిగలే శరణం, ఓం నమో వెంకటేశాయ. వందాయ్ పోలే వందాయ్ పోలే வந்தும் என் மனத்தினை நீ சீழ்தாமல் செய்யாய் இதுவே இதுவாகில் கொண்டார்காயாவில் கொழுமலர்ந்த திருநிறத்த என் தாய் யான் உன்னை
எங்கு வந்து அணுகிர்ப்பேனே, எங்கு வந்து அணுகிர்ப்பேனே.